రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్లో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుల ఆధ్వర్యంలో రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన చేపట్టారు. అడ్డుకుంటాం కంపల్సరీ. ఒక్కటే స్థానికులు ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఉన్న సమస్యలు తెలుస్తాయి, కానీ స్థానికేతర ఇక్కడ గెలిచింది కాబట్టి ఇక్కడ సమస్యలను పట్టించుకుంటాడని మేము తెలియజేస్తున్నాం. ఏం చేసి ఈ రోజు వినూత్నంగా సార్ గారు చెప్పారు కదా, కేసీఆర్ అంటే కాలువలు చెరువులు డ్యాములు అని చెప్పారు కదా, ఇప్పుడు అదే విధంగా మేము ఈ రోడ్లలో చేపలు పట్టినాం. ఇది కేటీఆర్ కూడా మేము పంపిస్తాం ఈ చేపను, నువ్వు వేసిన రోడ్లలో చేపలు పట్టుకుంటున్నాం ఇడ, ఇప్పుడు దీన్ని పార్సల్ వేసి కేటీఆర్ గారు పంపిస్తాం. మేము మళ్ళీ నాటుతో నిరసన తెలిసినాం జరిగింది కేటీఆర్ దృష్టికి పోవాలని. ఈరోజు ముస్తా మండల కేంద్రంలోని పోతుగల్ ప్రధాన రోడ్డు సమస్యను మేము వినూత్నంగా మంత్రి కేటీఆర్ దృష్టికి మరియు లోకల్ ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారికి జడ్పీటీసీ గారి దృష్టిని తీసుకోవడానికి నాట్లేసి మరియు గుంతలలో చేపలేసి మరీ వినూత్నంగా మేము ఈరోజు కార్యక్రమం చేపట్టినాం. ఇదే ఎంపీడీఓ ఆఫీస్కు పోయిన సంవత్సరం మేము ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఎంపీడీఓ ఆఫీస్ ముందట పోతుగల్ యువత మరియు అఖిలపక్ష ప్రజాప్రతినిధులతో కలిపి మేము ఇక్కడ ధర్నా చేసినాం. అప్పుడు వీళ్ళు మాకు ఒక స్పష్టమైన హామీనిచ్చారు, 6 నెలలలోపు మీరు ఖచ్చితంగా ఈ రోడ్డును బాగు చేస్తామని చెప్పేసి. 6 నెలలు పోయింది, ఏడాది వచ్చింది, కానీ ఇంతవరకు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ సమస్య పైన లేవనెత్తింది లేదు, చెప్పింది లేదు. లోకల్ మా ఎంపీటీసీ కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యుడు గుండె శ్రీనివాస్ గారు ఎప్పుడైనా ప్రతి సమావేశంలో, ప్రతి గ్రామ పంచాయతీ సమావేశంలో కావచ్చు, ఎంపీటీసీ సమావేశంలో కావచ్చు, ఖచ్చితంగా ఆ సమస్యను లేవనెత్తుతున్నారు. కానీ ఆయన మాటలని పెడచేవన పెడుతున్నాం. ఇంత పెద్ద పెద్ద గుంతలలోకి వెళ్ళి ఒక గర్భిణీ స్త్రీ పోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు, కానీ తెలిసినా కూడా ఆ విషయాన్ని కూడా వాళ్ళు కనీసం పట్టించుకోకుండా ఇక్కడ నుంచి పెద్ద పెద్ద కార్లలో పోతారు. మీరు సామాన్యమైన ఆటోలలో, సామాన్య ప్రజల బైక్లలో పోతే మీకు నడుములు నొస్తే గప్పుడు తెలుస్తుంది. పెద్ద పెద్ద 20-30 లక్షల కార్లలో కింద కూర్చుంటే ఆ సీట్లు కదలాయి కాబట్టి మీకు అర్థం కాదు. ఒకసారి ఆటోలో, ఒకసారి బస్సు, ఒకసారి బైక్లలో పోతే అప్పుడు మీకు అర్థమవుతుంది సామాన్య ప్రజల కష్టాలు ఏందో అని చెప్పేసి. జై కాంగ్రెస్.